రాష్ట్రంలో ఆదివాసుల పట్ల తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న టీడీపీకి రాజ్యాంగం పట్ల కానీ ఆదివాసుల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదని, హామీ ఇవ్వటమే తప్ప ఎటువంటి చర్యలకు పాల్పడటం లేదని ఆదివాసుల సంఘం నేతలు కలెక్టరేట్ ఎదురు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఆదివాసీల పట్ల తెలుగుదేశం పార్టీ వహిస్తున్న వైఖరి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం పట్ల కానీ ఆదివాసీ పట్ల కానీ ఏమాత్రం గౌరవ మర్యాద లేకుండా ఇతర ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య. ఆదివాసీల్లో కలుపుతానని చెప్పేసి మొన్న చూస్తే బోయలకి హామీ ఇచ్చివ్వటం, నిన్న చూస్తే వడ్రాస్కి హామీ ఇవ్వటం, నేడు చూస్తే పల్లెకారులకు హామీ ఇవ్వటం, ఎవరికి పడితే వాళ్ళకి ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ యొక్క తెగానేసరికి పప్పు బెల్లంలో పంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసీలు అంటే ఒక ప్రత్యేకమైన తెగ, దీనికి ఒక ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలుగున్న తెగ. ఆదివాసీల్లో ఎవరినన్నా ఏదైనా కులాన్ని కలపాలంటే వాటికి కొన్ని ప్రత్యేకమైన తెగ లక్షణాలు ఉండాలని చెప్పేసి 1964లో లోకూరు కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన లోకూరు కమిషన్ కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసింది. సామాజిక వీళ్ళకి అన్ని రంగాల్లో వెనకబాటు గురై ఉన్న కమ్యూనిటీ అయి ఉండాలా, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉండాలా, విద్యాపరంగా వెనకబాటు గురై ఉండాలా, రాజకీయంగా వెనకబాటు గురై ఉండాలా, సామాజిక వివక్ష ముఖ్యంగా గురైన ఏదైతే తెగల్లో ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆదివాసీలుగా గుర్తించాలని చెప్పేసి చెప్పినప్పటికీ, రాజ్యాంగం స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆదివాసుల్లో కలుపుతామని చెప్పడం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి బోయ కమ్యూనిటీని మేము ఆదివాసుల్లో కలుపుతాం, పార్లమెంట్లో బిల్లు చెప్తాం, పెడతామని చెప్పడం, దీన్ని తీవ్రంగా మేము ఆదివాసులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం.